బాధ్యతగా ఉండి పార్టీ నడిపించాలని చెప్పి కొంతకాలం దీనిని ప్రజల మధ్యలో ఉండి మనం నడిపించలేని పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా నడిపించుకుంటూ ముందుకొచ్చాం. ఈ కరోనా పరిస్థితుల్ని ఎదుర్కొని జన సైనికులు చేసిన కృషి మర్చిపోలేనిది. అలాంటి జన సైనికులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ జన సైనికులు లేనిదే జనసేన పార్టీ లేదు, మీరు లేనిదే జనసేన పార్టీ లేదు. వేల కోట్లు పెట్టుబడులు పెడితే తప్ప ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కొడుకులు, మంత్రులు మంత్రుల కొడుకులు తప్ప కొత్త వాళ్ళెవరు రాజ్యం మన రాజ్యాధికారం కోసం వచ్చే పరిస్థితులు లేని ఉన్న తరుణంలో జనసేన పార్టీ పెట్టడానికి ముఖ్య బలం ప్రజల్లో, యువతలో, ఆడపడుచుల్లో ఉన్న వేదనే నన్ను జనసేన పార్టీ పెట్టేలా చేసింది. నేను నా ఒక్కడి గెలుపు కోసం, నా ఒక్కడి పదవి కోసం ఎప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదు. అలా పదవుల కోసం పాకులు ఆడేవాడిని కాదు, అధికారం కోసం అరువులు దాచే వ్యక్తిని కాదు, ఒక మార్పు కోసం తహతహలాడే వ్యక్తిని. అది ఎలాంటి మార్పు ఉండాలి అంటే తనకి ఎవ్వరూ, ఒక సగటు వ్యక్తికి ఎవరికైనా సరే, ఆడకి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఎలాంటి అండదండలు లేకపోయినా సమాజంలో మార్పు తీసుకురావాలన్న తపన పరిశ్రమ వాళ్ళుంటే అలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చి ఒక స్వచ్ఛమైన ఇలాంటి అవినీతితో నిండిపోయిన రాజకీయాల్లో బలమైన పోరాటం చేయగలిగి గుండె ధైర్యం ఉన్న ఒక సామాన్యుల కోసం నేను వెతుకుతూ ఉంటాను. అలాంటి వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే నా ఒక్కడి కోసం రాజకీయం అంటే నేను, నా కుటుంబం, నా పిల్లల కోసం నేను పార్టీలు పెట్టలేదు. ఈ రోజున మారుమూల గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో మనకి ఆల్మోస్ట్ ఎలక్షన్స్ టైం వరకు, డే ఓటింగ్ టైం వరకు కూడా ఒక తపనతోటి మార్పు రావాలని చెప్పి మా ఆడపడుచు ఒకళ్ళు తిరిగి మొత్తం క్యాంపెయినింగ్ పూర్తి చేసుకొని బిడ్డను ప్రసవించి ఆవిడ పంచాయతీగా గెలిచారు. ఇలాంటి వాళ్ళు రావాలి అంటే చాలా త్రికరణ శుద్ధి గల ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఈ నేను ఎప్పుడు ఇందాక చెప్తున్నట్టుగా నేను పాకులాడిందల్లా, నేను తపన పడిందల్లా. ఉదాహరణకి విజయ్ కుమార్ గారిని జనరల్ సెక్రటరీగా చేశాను. దేనికి అంటే అధికారం కేవలం కొన్ని కులాలు మాత్రమే కాదు, అందరికీ అధికారం రావాలి, సాధికారత రావాలి. ఆ కులాల్లోని సమస్యల్ని ఆ కులాల్లో పుట్టిన వ్యక్తులు బయట తీసుకొచ్చి దాని సమస్యలు పరిష్కరించాలి. సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ నేనంటే వ్యక్తిగతంగా సమాజానికి ఏదైనా చేయాలి, మనకి మన పార్టీ ద్వారా చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి నాకు సన్నిహితంగా మెలిగిన విజయ్ కుమార్ గారిని ఏదో పరిచయం కదా అని పెట్టా నేను తీసుకొచ్చి జనరల్ సెక్రటరీ పదవిలో పెట్టలేదు. ఆయన శ్రమ చూసి, ఆయన నిలబడే విధానం చూసి, ఆయన పోరాట పటిమ చూసి, సామాన్యులకి నిలబడగలిగే ఒక ఉన్న గుండె ధైర్యం చూసి ఈ రోజుకి ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అటన్నింటిని ఎదుర్కొని ఈ రోజున ధైర్యంగా ఉన్నందుకు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మనం వెనకేసుకు రాకపోతే, ముందుండి నడిపించకపోతే కొత్త తరం కొత్త రక్తం రాదు రాజకీయాల్లోకి. రాజకీయం అంటే కూర్చోబెట్టి ఎదుటి కులాలను తిట్టేయడం, అహంకారంతో మాట్లాడటం, అధికార దర్భం చూపించడం కాకుండా బాధ్యతగా చదువుకున్న వ్యక్తులు, విజయ్ కుమార్ లాంటి వ్యక్తులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాంటి వ్యక్తులు రావాలి రాజకీయాల్లోకి. నా ఒక్కడి గెలుపు కోసం రాలేదు, నా ఒక్కడి పదవి కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. మార్పు రావాలి. అధికారం కేవలం కొన్ని కుటుంబాలకు కొంతమందికి పరిమితం కాదు, అది అందరికీ సాధికారత రావాలి. కొన్ని చాలా కులాలు వెనుకబాటులో ఉన్నాయి,
సాధికారత లేదు వాళ్ళకి. ఒక కార్పొరేషన్ పెట్టేసి, ఒక కాస్ట్ కార్పొరేషన్ పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు కులాలను పైకి తీసుకురావడం అంటే. కులాలను పైకి తీసుకురావడం, కులాల్లో ఉన్న బలమైన శక్తియుక్తుల గల యువరక్తాన్ని బయటికి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో నిలబెడితే వాళ్ళు ముందుండి తీసుకెళ్తారు. అంతేగాని ఒక కార్పొరేషన్ పెట్టేసి చేతులు దులుపుకుంటే అలాంటి రాజకీయాలకి జనసేన పార్టీ దాన్ని హర్షించే విధానంలో లేదు. నేను కోరుకుంటుంది, ఇప్పటిదాకా అధికారంలో లేని కులాలకి అధికారం వచ్చే దిశగా జనసేన అడుగులు వేస్తుంది, అడుగులు వేస్తుంది, సాధించి తీరుతుంది. దీంట్లో భాగంగానే ఇది చాలా శ్రమతో కూడుకుంది. చాలామంది భయపడతారు ఇలా మాట్లాడడానికి, ఆలోచిస్తారు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని అలా చేయదలుచుకోలేదు. దెబ్బలు తిన్నాను, దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాను. జనసేన పార్టీ పెట్టినప్పుడు 2014లో ఆ రోజు నేను చెప్పింది, ఒక 25 సంవత్సరాల ప్రయాణానికి సంసిద్ధమై నేను పెడుతున్నాను. దీంట్లో ఓటమి ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి, శాపనార్థాలు ఉంటాయి, తిట్లుంటాయి, అవమానాలు ఉంటాయి, అన్నీ భరించడానికి సిద్ధమై నేను రాజకీయ పార్టీ పెట్టాను. ఎందుకంటే ఇంతమంది, నేను నా ఒక్కడి గెలుపు కోసం అయితే నేను ఏదో ఒక పార్టీలో దూరిపోయేవాడిని ఎప్పుడు. నా ఒక్కడి గెలుపు కోసం అయితే నేను రాలేదు, మీ అందరి గెలుపు కోసం నేను వచ్చాను. ఒక ఆడబిడ్డ, ఒక తల్లి తన ఆడబిడ్డని రోడ్డు మీదకి పంపిస్తే క్షేమంగా ఇంటికి రావాలి. అలాంటి సమాజం కోసం, అలాంటి సమాజం కోసం రావాలి అంటే చిత్తశుద్ధి గల వ్యక్తులు రావాలి. అలాంటి సమాజాన్ని కోరుకొని నేను పెట్టాను రాజకీయ పార్టీ. కూతవేట దూరంలో ఒక మానభంగం జరిగితే వచ్చే మొదటి నెక్స్ట్ డే వచ్చి ఒక దిశ యాప్ రిలీజ్ చేయడానికి రాజకీయాలు కాదు నాకు కావాల్సింది. అసలు రేపులు జరగని రాజకీయాలు రావాలి. ఈరోజుకి నా బాధ కలిగించేది, సుగాలి ప్రీతి అని ఒక పాప, 14 ఏళ్ళ పాప స్కూల్కి వెళ్తే ఏ తల్లైనా తన బిడ్డ స్కూల్ నుంచి తిరిగి వస్తానుకుంటే ఆ బిడ్డ సేవమై తిరిగి వచ్చింది. ఈరోజుకి ఆ దోషులు ఎవరు పట్టుకోలేరు, మాట్లాడలేరు. అలాంటి దోషులకు శిక్షింపబడాలి. అలాంటి రాజకీయ నాయకులు కావాలి, కానీ అలాంటి రాజకీయ అలాంటి వ్యక్తులు వెనకేసుకు వచ్చే రాజకీయ నాయకులు వద్దు మనకి. అలాంటి దుండగుల్ని, అలా తప్పు చేసే వాళ్ళని కఠినంగా శిక్షింపబడే రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నేను చెప్పే చాలా ఇబ్బందికరమైంది, సాహసోపేతమైంది, కష్టసాధ్యమైంది, నాకు తెలుసు. నా ఒక్కడి గెలుపు కోసం రాలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ రోజున పొద్దున్నీ రిప్రజెంటేషన్స్ అందుకుంటా ఉంటే ఉద్యోగాలు లేవు. ఈ రోజున అధికారంలో ఉన్న లేనప్పుడేమో 2 లక్షల ఉద్యోగాలను వాటిని భర్తీ చేస్తామని చెప్తారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత 1 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున 3000 ఉద్యోగాలు భర్తీ చేసేది. మరి యువతకి చదువు, ఉపాధి అవకాశాలు లేకపోతే వాళ్ళు ఎలా పైకి వస్తారు? సో అందుకని పొద్దున్న నుంచి మేము పిఎస్సి మీటింగ్లో మాట్లాడుతూ ఒకటే తీసుకుని మా నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశాం. నిరుద్యోగ యువతకి మేము అండగా ఉండటానికి ఒక ప్రణాళికను రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ 1 లక్షలాది ఉద్యోగాలు ఏవైతే మీరు ఒప్పుకొని మీరు ఈ రోజున మీరు గెలిచి ఉన్నారో అవి నిరుద్యోగులకు వచ్చే వరకు జనసేన పార్టీ పోరాడుతుంది. ఆ నిరుద్యోగుల పక్షాన్ని మేము అండగా ఉంటాం. దానికి తగ్గట్టుగా ఒక కార్యాచరణ ప్రకటించమని రూపుదిద్దమని చెప్పి పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి, పిఎస్సి సభ్యులందరికీ, అలాగే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న జనరల్ సెక్రటరీస్కి, కార్యవర్గ మిగతా కార్యవర్గాలందరికీ, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా నేను మిమ్మల్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అలాగే రైతాంగం నష్టపోతూ ఉంది, రైతాంగానికి గిట్టుబాటు ధర రావట్లేదు, రైతాంగ పక్షం ఉండేలా ఎలాంటి పోరాటాలు చేయాలి. అలాగే ఇంటి పన్నులు విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు, ఇంటి పన్నుల మీద సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఒక సరైన సమగ్రమైన అవగాహన చేసుకున్న తర్వాత దాని మీద ఎలా పోరాటం చేయాలి, ఇలాంటి ఇచ్చేది ఎన్నో అంశాల మీద ఒక చాలా స్పష్టమైన విధి విధానాలతో జనసేన పార్టీ ముందుకెళ్ళిపోతూ ఉంది. భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం స్థాపించాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలు గెలిచేలాంటి ప్రణాళికలు తీసుకురావాలి.
అలాగే ముఖ్య ఇంకొక ముఖ్యమైనది మేము మాట్లాడుకుంది శాంతి భద్రతల సమస్య. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న ప్రతి నాయకులు అందరూ కూడా వాళ్ళ బూతులు పురాణం కానీ, వాళ్ళ తిట్ల పురాణం కానీ, కులాలను పేరు పెట్టి దూషించే విధానం కానీ సమాజానికి మంచిది కాదు. ఒక సామెత ఉండదు, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని చెప్పి. సో ఉన్న రాజ్యాన్ని నడపాల్సిన నాయకులే పచ్చిబూతులు తిడతా ఉంటే, కులాల పరంగా తిడతా ఉంటే సమాజం ఎటువైపు వెళుతుంది? వీళ్ళు మాట్లాడే పద్ధతి కేవలం వాళ్ళ వరకు అనుకుంటారు కానీ ముక్కు పచ్చలారని స్కూల్కి వెళ్ళే పిల్లల మీద కూడా ప్రభావం పడుతుంది. ఒక కులాన్ని పేరు పెట్టి దూషిస్తే ఆ కులానికి సంబంధించిన స్కూల్ పిల్లలు స్కూల్లో చదువుతూ ఉంటే మిగతా పిల్లలు గబుకుని అన్న ఒక మాట అనే సందర్భాలు ఎన్నో నా దృష్టికి వచ్చినాయి. అందుకని ఇలాంటి కులాల్ని పెట్టి తిట్టే వ్యవస్థ మారాలి. ఇలాంటి రాజకీయ నాయకులు దూరంగా వెళ్ళిపోవాలి. ప్రజలు ఇలాంటి నాయకుల్ని ఓడగొట్టాలి. ఈ పరిస్థితులు మారాలి. చాలా బలమైన శాంతి భద్రతలతో కూడిన సమాజం రావాలి. అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు చేయాలి తప్ప అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు. అలాగే ముఖ్యంగా నీటి వనరుల మీద ఈ మధ్యన మనకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. నీకు తెలిసిన తెలంగాణలో జనసేన పార్టీ ఉంది. అలాగే నేను 2009 నుంచి నేను స్వయంగా రాజకీయాల్లో తీసుకొచ్చిన నాయకులు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ మిగతా పార్టీలు. అలాంటి నాయకులు కొంతమంది కలిసినప్పుడు వాళ్ళన్న ఒక మన రాష్ట్రం రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన మాటలు ఒకటే మాట్లాడితే మాకైతే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఒకవైపున తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ చాలా వ్యక్తిగతంగా చాలా దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్న పరిస్థితులు ఉండి అంత అన్యోన్యత ఉండి వ్యక్తిగతంగా అది రాష్ట్రాల నీళ్ల వాటా దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విధంగా కొట్టుకోవడం తిట్టుకోవడం నమ్మశక్యంగా లేదని తెలంగాణ నాయకులు చెప్తా ఉంటే నేను అది మీ విగ్రహతకు వదిలేస్తాను. మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రజల్ని మభ్యపెట్టే పొలిటికల్ డ్రామా అనేది నిజంగా వాస్తవంగా ఉందా అనేది మీరు కూడా ఆలోచించండి. అలాగే ఉన్న ఇరిగేషన్ సమస్యల మీద మేము ఇంకొంచెం అసలు ఈ తెలంగాణ నాయకులు అన్న మాటల్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా మా నాయకులందరికీ విన్నపం చేసింది ఏంటంటే అసలు దీని మీద ఒక సంపూర్ణ అవగాహన పెట్టుకుందాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ ఈ నీటి వాటాల మీద కానీ ఒక సంపూర్ణమైన ఒక కాన్ఫరెన్స్ జరగాలి. దీని మీద మేధావులను పిలిపిద్దాం. మేధావులతో ఒక సదస్సు జరిపి దీని మీద ఒక సమగ్రమైన జనసేన పార్టీ ఒక రూపకల్పన చేయాలి. ఒక బలమైన పాలసీ రూపకల్పన చేయాలి. దీని మీద స్పందించాలి అనేది నిర్ణయించుకున్నాం. అలాగే ఈ కమిటీలో దాదాపు 12 మంది మా ఆడపడుచులకి బలమైన స్థానం ఇచ్చాం. 80% మంది యువతకి స్థానం ఇచ్చాం. అలాగే ఈ జిల్లా బాధ్యతలు తీసుకున్న ప్రెసిడెంట్స్గా కానీ మిగతా ఆర్గనైజేషన్ కానీ ఒకటే నేను కోరుకునేది, ఒక ఇంట్లో అందరికీ ఏకాభిప్రాయం ఉండదు. అలాగే ఒక పార్టీ అన్నాక చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ మనందరం చూడాల్సింది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న దోపిడీ చేస్తున్న ఆ వ్యక్తులను చూడాలి. ఆ వ్యక్తులను చూసే పరిస్థితి ప్రాసెస్లో మనం పోరాటం చేయాల్సింది ఎదుటి వాళ్ళ మీద కానీ మనతో మనం కాదు. దయచేసి అందరూ, ఎందుకంటే చాలాసార్లు సోషల్ మీడియాలో మాట్లాడేసి టీవీలో మాట్లాడేస్తే నేను భయపడిపోతాను, లుంగిపోతాను అనుకుని నేను అలా భయపడినా. మీరు అలా మాట్లాడే కొద్దీ నేను ఇంకా ముండి తేలిపోతాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక పార్టీని నడపడానికి చాలా కష్టం సాధ్యమైంది. మహామహుల వల్లే కాలేదు, చాలా పెద్ద స్థాయి వ్యక్తులే పార్టీలు పెడదామనుకున్న వ్యక్తులు కూడా పార్టీ పెట్టుకుని వెళ్ళిపోయారు. అలాంత కష్టం పార్టీ అలాంటిది నాకు సరదా కాదు, బాధ్యత రాజకీయ పార్టీ. మీ భవిష్యత్తు కోసం పెట్టాను నేను పార్టీ, భావితరాల భవిష్యత్తు కోసం పెట్టాను. ఇప్పుడు ఇందాక నా ఈ చేతులు తెత్తుకున్న బిడ్డ భవిష్యత్తు కోసం పెట్టాను పార్టీ. నా బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టలేదు నేను పార్టీ. ఎందుకంటే సమాజంలో కష్టాల్లో ఉన్న ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులు కావాలి, అలాంటి సమూహం కావాలి. అలాంటి సమూహాన్ని తయారు చేయాలన్న బాధ్యత, అది నాకు భగవంతుడిచ్చిన ఒక
సందేశం అనుకోండి, నా సరదా కోసం నేను పార్టీ పెట్టలేదు. అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక సుగాలి ప్రీతి ఇలాంటి ఆడబిడ్డ అన్యాయం కాకూడదు. మొన్న ఈ మధ్యన ఈ బ్రిడ్జి కింద జరిగిపోయిన అలాంటి ఆడబిడ్డకు అన్యాయం కాకూడదు. కులాల పేరు మీద దూషించే ఈ వ్యక్తులు దూరంగా పంపించే ఒక బలమైన పోరాటం, వాళ్ళ మీద అలాంటి వ్యక్తుల మీద బలమైన పోరాటం చేయగల యువత కావాలి. వాళ్ళకి అండగా నిలబడ్డాను నేను జనసేన పార్టీ పెట్టాను, మీ భవిష్యత్తు కోసం పెట్టాను. అందుకే నన్ను ఓడిపోయినా ఏం చేస్తే ఎందుకు నిలబడగలిగానంటే ఆశయ బలం ఉన్నవాడికి ఓటమి అనేది ఆపదు. అందుకు నేను బలంగా నిలబడి ఉంటాను. నాయకులందరికీ, జన సైనికులకి, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నా విజ్ఞాపన, ఏదన్నా ఉంటే, సమస్యలు ఉంటే, సమస్యలు లేకుండా ఉండవు. ఒక ఇంటిలో అందరికీ ఏకాభిప్రాయం ఉన్నట్టే ఒక పార్టీ నడిపేటప్పుడు చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నా మీ పక్క వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు, కానీ దానిని ఒక సరైన విధానంలో విత్ ఇన్ మధ్యలో మాట్లాడాలి తప్ప బయటికి వెళ్ళి సోషల్ మీడియాలో మాట్లాడి టీవీల్లో మాట్లాడేసే మటుకు అది మీ అభివృద్ధికి అది నిరోధకం అవుతుంది తప్ప మీ అభివృద్ధికి దోహదపడదని తెలియజేసుకుంటూ, ఈ పార్టీ తాలూకు డిసిప్లిన్ కాపాడాలి, ప్రజలకి అండగా ఉండాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దానికి సంసిద్ధమై నేను పెడుతున్నాను. దీంట్లో ఓటమి ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి, శాపనార్థాలు ఉంటాయి, తిట్లు ఉంటాయి,